మొత్తంగా ఉమామహేశ్వరరావుకు సంబంధించి, ఆయన చేసిన గతంలో సంపాదించినటువంటి ఆస్తులకు సంబంధించి ఏసీబీ దాడులు చేయడం, దానికి సంబంధించి 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించడం, జూన్5 వరకు కూడా ఈ రిమాండ్ విధిస్తున్నట్లు నాంపల్లి కోర్టు ప్రకటించడం, ఆదాయానికి మించి ఆస్తులు కూడా పెట్టారనే ఒక ప్రధాన ఆరోపణ చుట్టే ఈ మొత్తం వ్యవహారం కూడా తిరుగుతోంది. దీంతోపాటుగా ఆంధ్రప్రదేశ్లో మాచెల నియోజకవర్గానికి సంబంధించి పిన్నెల్లి చేసినటువంటి వ్యవహారం కావచ్చు, ఆ బ్యాలెట్ బాక్స్ కిందకేసి కొట్టడం కావచ్చు, ఈ మొత్తం వ్యవహారంలో ఆయన అరెస్ట్ చేసేందుకు ఇటు ఈసీ కూడా ఆదేశాలు జారీ చేసింది. దాని చుట్టూ కూడా ఒకవైపు రాజకీయం తిరుగుతోంది. ఈ మొత్తం అంశాలకు సంబంధించి మరిన్ని రాష్ట్ర జాతీయ అంశాలకు సంబంధించి మనతో పాటు చర్చించడానికి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొల్లి గారు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గుడ్ మార్నింగ్ అరవింద్ గారు. గుడ్ మార్నింగ్ విజయ్. ఎలా చూడాలి ఉమామహేశ్వరరావుకు సంబంధించి ఆయన అంటే ఆస్తులు కూడబెట్టడం, కొన్ని కోట్ల రూపాయల అక్రమ ఆస్తుల చిట్టా ఇప్పుడు మొత్తం బయటపడుతుండడం, దానికి సంబంధించి 14 రోజులు రిమాండ్ విధించడం, ఎలా చూడాలి మొత్తం వ్యవహారాన్ని? అంటే ఇక్కడ ఇంకొక విషయం, ఆస్తులకు సంబంధించినటువంటి చర్చ, దానికి సంబంధించినటువంటి అంశాలు తిరుగుతుంటే ఇంకొక ఆసక్తికరమైనటువంటి అంశం కనిపించింది. నేను నిన్న మాట్లాడినప్పుడు నిన్న మన షోలో చెప్పాను, ఆయన బాధితులు చాలా మంది ఉన్నారు. అంటే ఒక పక్క ఫిర్యాదు ఇచ్చినటువంటి ఫిర్యాదుదారుల్ని బెదిరించారు, రెండో పక్క నిందితులుగా ఉన్న వాళ్ళని బెదిరించారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఈ ఉమామహేశ్వరరావుకు సంబంధించినటువంటి ఈ ఆరోపణ గురించి నిన్న మనం మాట్లాడుకున్నాం. నిన్న మధ్యాహ్నం నుంచి సిసిఎస్కి బాధితులు క్యూ కడుతున్నారు, అంటే మేము మమ్మల్ని బెదిరించాడు, మేము కేసు పెట్టడానికి వస్తే మమ్మల్ని నిందితులుగా మారుస్తాను బెదిరించాడు. కోణాలు, ఒకటి బాధితులను బెదిరించడం, రెండు ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళ దగ్గర డబ్బులు గుంజి చార్జ్ షీట్లో మీ పేరు మీ పాత్ర తగ్గిస్తానని చెప్పి చెప్పాడు అనేది ఇట్లా ఇటువంటి రకరకాల కోణాలు. అంటే నిన్న ఉదయం మనం మాట్లాడుకుందాం, నిన్న మధ్యాహ్నం నుంచి వరుస పెడుతున్నటువంటి పరిస్థితి, బాధితులు వరుసగా క్యూ కడుతున్నటువంటి పరిస్థితి, ఇది ఖచ్చితంగా పాయింట్ టు బి నోటెడ్ అండ్ పాయింట్ టు బి కన్సిడర్డ్. ఇది సిసిఎస్ పోలీసులు లేదంటే ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న టీము సీరియస్గా తీసుకోవాల్సిన పరిస్థితి. అంటే ఏసీబీ ఏదైతే ఇన్వెస్టిగేషన్ చేస్తుందో దీనికి సీరియస్గా తీసుకోవాలి. అయితే ఇక్కడ మరికొన్ని అంశాలు ఆయన నుంచి రాబట్టడం కోసం ఈరోజు నాకు తెలిసి కస్టడీ పిటిషన్ వేసే అవకాశం అయితే ఉంది. నిన్న ఆయన్ని రిమాండ్కి తరలించారు కాబట్టి ఈరోజు కస్టడీ పిటిషన్ వేసే అవకాశం ఉంది. కస్టడీ పిటిషన్ ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ వచ్చి కస్టడీకి మ్యాజిస్ట్రేట్ ఎన్ని రోజులు కస్టడీ ఇస్తారనేది ప్రధానమైన అంశం. ఎందుకంటే ఇక్కడ మాత్రమే కాదు, ఆయనకు సంబంధించిన ఆస్తులు ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నాయి అనేది ఇప్పుడు వస్తున్నటువంటి వార్తలు. దాంతోపాటు రెండు అంటే బయటకు వచ్చినటువంటి రెండు లాకర్లను తెరవాలి, ఇంకా ఎన్ని లాకర్లు ఉన్నాయి అనేటటువంటిది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది ఆయన బినామీలు ఎవరు అనేటటువంటి విషయంలో కూడా ఇప్పుడు కీలకంగా చర్చ జరుగుతోంది. దానికి సంబంధించినటువంటి బినామీలకు సంబంధించినటువంటి విషయాలు కూడా పూర్తిగా రాబట్టడానికి ఎక్కువ కాలమే, దాదాపు 10 రోజుల్లో వారం రోజుల్లో కస్టడీకి అడిగేటటువంటి అవకాశం ఉంది. దాన్ని బట్టి ఫీల్డ్ విజిట్ అంటే ఎక్కడైతే ఆస్తులను అక్కడికి కూడా తీసుకెళ్తారా అనేటటువంటి అంశం, దానికి సంబంధించినటువంటి చర్చ అయితే మాత్రం ఓపెన్గానే ఉందని చెప్పాలి. ఇక్కడ మొత్తం మీద గమనించాల్సిన అంశం ఏంటంటే, ఆస్తులకు సంబంధించినటువంటి బినామీల పేర్లన్నీ బయటకు వస్తున్నప్పుడు ఆయన వ్యవహార శైలితో ఇబ్బంది పడ్డప్పుడు కొంతమంది సబార్డినేట్ స్టాఫ్ కూడా ఇప్పుడు వచ్చి ఏసీబీ ఆఫీస్కి వచ్చి లేదంటే కంప్లైంట్ ఇస్తున్నారు. యా ఆయన ఎక్కడ పనిచేసినా ఆయన వివాదాస్పదే. జవహర్ నగర్లో పనిచేసినటువంటి సందర్భంలో ఆయన మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి, ఆ తర్వాత ఇబ్రహీంపట్నంలో పనిచేసిన సందర్భంలో కొన్ని ఆరోపణలు ఉన్నాయి, ముఖ్యంగా హైదరాబాద్ ఆబిడ్స్లో ఉన్నప్పుడైతే సస్పెండ్ కూడా అయ్యారు అయినటువంటి పరిస్థితి. ఇక్కడ వీటితో పాటు ఇక మరికొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. ఆయన రాచకొండ పోలీసు కమిషనరేట్లో పనిచేసేటటువంటి ఒక నాన్ క్యాడర్ అధికారి, అంటే ఆయన ఐపీఎస్ కాదు, నాన్ క్యాడర్ అధికారి తోటి సత్సంబంధాలు మెయింటైన్ చేస్తారు. క్లరికల్ స్టాఫ్ అనేటటువంటి అంశం కూడా, అంటే కొంచెం పెద్దగా ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ అనేటటువంటి అంశం కూడా చర్చలో ఉన్నటువంటి పరిస్థితి. దాన్ని ఆధారం చేసుకొని ఆయన అక్కడ ఉన్నటువంటి ఆయన ఫ్రెండ్షిప్ ఆధారం చేసుకొని రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు, ఇప్పుడు ఆయన ఆస్తుల లిస్టు చూస్తే కూడా ఎక్కువ రాచకొండ కమిషనరేట్ పరిధిలోనే ఉన్నటువంటి విషయం గమనించాలి. మొదటిది గట్కేసర్, రెండోది షామీర్పేట్, ఈ రెండు ప్రాంతాల్లోనే ఎక్కువ ఆస్తులు కనిపిస్తున్నాయి కాబట్టి దీని పట్టు చుట్టూ తిరుగుతున్న వివాదం, ఈ వివాదానికి సంబంధించిన అంశాలు కూడా
ఇప్పుడు బయటికి రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇక్కడ ఉమామహేశ్వరరావు అనేటటువంటి వ్యక్తిని మాత్రమే చూడకుండా, నేను గత 2 రోజులుగా మనం మాట్లాడుకుంటున్నట్లుగా, ఏదైతే ఫ్రెండ్లీ పోలీసింగ్ మాటన జరిగినటువంటి పోలీసు రాజ్యానికి ఈ వీళ్ళందరూ ప్రతీకలుగా చూడాలి. అండ్ ఉమామహేశ్వరరావు చుట్టూ కూడా కొంతమంది చేరి దీనికి ఎంకరేజ్ చేయడం కావచ్చు, లేకపోతే ఆస్తులు కూడా పెట్టడంలో వాళ్ళ పాత్ర ఉందని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా కూడా ఎంక్వైరీ జరిగే అవకాశం ఉంది, మళ్ళీ ఇప్పుడు జ్యుడిషియల్ కస్టడీకి ఇచ్చినట్లయితే అనేది. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు, పోలీస్ కస్టడీకి సంబంధించినటువంటి వివరాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఉమామహేశ్వరరావు అనేటటువంటి వ్యక్తి మొదటి నుంచి వివాదాస్పదరైనప్పటికీ, గత 10 సంవత్సరాల ఫ్రెండ్లీ పోలీసింగ్ మాటన జరిగిన పోలీసు రాజ్యానికి ప్రతినిధిగా చూడాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. గత 10 సంవత్సరాలుగా పోలీసులకు సంబంధించినటువంటి ఫ్రెండ్లీ పోలీసింగ్ ఏమో పైకి చెప్పటం, లోపలేమో ఈ రకమైనటువంటిది, ఒక పక్క నిందితులని మరో పక్క బాధితులని ఇద్దరిని కూడా బెదిరించి, కొన్ని సందర్భాల్లో బాధితులని మిమ్మల్ని నిందితులుగా మారుస్తామని చెప్పి బెదిరించి ఇట్లాంటి రకరకాల ఎక్స్ట్రాక్షన్ చేశారనేది ఇప్పుడు వస్తున్నటువంటి సమాచారం. దీనికి సంబంధించినటువంటి చర్చ, దీనికి సంబంధించినటువంటి అంశంలోకి లోపలికి వెళ్తే, ఇప్పుడు మీరన్నట్టుగా ఆయనకున్నటువంటి లింకులు, ఆ లింకులకు సంబంధించినటువంటి మిగతా అంశాలు కూడా బయటకైతే ఖచ్చితంగా వస్తాయి. ఇది ఒక పెద్ద ఫ్యాబ్రిక్లో భాగంగా ఉమామహేశ్వరరావు దొరకటమే తప్ప, దీన్ని ఉమామహేశ్వరరావు అనేటువంటి వ్యక్తిని ఒక కేవలం అంతవరకే పరిమితమై చూసేటటువంటి పరిస్థితి అయితే లేదు. గత 5 నెలల్లో ఏసీబీ యొక్క దూకుడు కనిపిస్తోంది. ఏసీబీ దూకుడు కనిపించడంతో పాటు ఏసీబీ యొక్క ఈ కేసులకు సంబంధించినటువంటి ఫాలోఅప్లో రకరకాల అంశాలు బయటకు వస్తున్నాయి. ఒక శివబాలకృష్ణని పట్టుకుంటే శివబాలకృష్ణ చుట్టూ అదొక పెద్ద ఫ్యాబ్రిక్ అయిపోయింది. ఆ ఫ్యాబ్రిక్ని మరింత ఛేదించేటటువంటి దిశలో డైరెక్షన్లో కూడా ఏసీబీ పనిచేస్తోంది. కాబట్టి ఇక భవిష్యత్తులో దీనికి సంబంధించినటువంటి అంశాలు ఎక్కడ ఆగుతాయి, ఎక్కడ ఎవరెవరు బయటకు వస్తారు అనేటటువంటిది అయితే మాత్రం కీలకంగా గమనించాలి. అయితే ఉమామహేశ్వరరావుకి సంబంధించినటువంటి ప్రస్తుతం వస్తున్నటువంటి ఆరోపణలకు అన్నిటికీ సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అయితే ఏసీబీ దగ్గర ఉందన్నట్టు చెప్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి లాజికల్ కన్క్లూజన్ ఎప్పుడు వస్తుంది అంటే, ఈ నెట్వర్క్ను మొత్తం ఛేదిస్తే మాత్రమే వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. రైట్. ఒక లాబీగా ఉండి కొంతమంది అధికారులతో కలిసి వీళ్ళందరూ కలిసి చేసినటువంటి కొన్ని యాక్టివిటీస్ దీనికి సంబంధించినటువంటి అంశాలు బయటకు వస్తున్నాయి, ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. కాబట్టి దీన్ని ఇది ఎక్కడ ఆగుతుంది అనేటటువంటి ఆసక్తి మాత్రం ఖచ్చితంగా తెలంగాణ సమాజంలో ఉందని చెప్పాలి. కాకపోతే ఆంధ్రప్రదేశ్ విషయాన్ని చూసుకున్నట్లయితే, మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి అక్కడ జరుగుతున్న గొడవలకు సంబంధించి, దాని తర్వాత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఆ ఈవీఎంని నేల కేసి కొట్టడం, ఆ విజువల్స్ బయట 2 సార్లు కొట్టడం, ఒకసారి ధ్వంసం అయిందో లేదో అన్న ఉద్దేశంతో మళ్ళీ లేపి మళ్ళీ కొట్టడం, దీనికి సంబంధించి కేసు బుక్ కావడం, ఈసీ సీరియస్ కావడం, అంటే కేవలం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కాదు, దేశవ్యాప్తంగా ఇటువంటి సంఘటన మళ్ళీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈసీ ఉన్నట్లుగా సమాచారం. ఇక్కడ నాకు ఒక ప్రాథమికమైనటువంటి కొన్ని అనుమానాలు ఉన్నాయి, నాకే కాదు అంటే మొత్తం తెలంగాణ అంటే ఆంధ్రప్రదేశ్ సమాజంలో ఉన్నాయి, దేశవ్యాప్తంగా కూడా ఉన్నాయి. ఈ ఘటన జరిగింది 13వ తారీఖు. 13వ తారీఖు ఘటన జరిగితే వెంటనే యాక్షన్ తీసుకోవాల్సినటువంటి పోలీసులు ఏమయ్యారు? రెండోది, ఒక పక్క ఆయన చొరబడినప్పుడు ప్రతి పోలీస్ స్టేషన్ పోలింగ్ స్టేషన్ దగ్గర ఉండే ఆర్ముడ్ ఫోర్సెస్కి సంబంధించినటువంటి ప్రతినిధులు ఏమయ్యారు? వాళ్ళని కాదని అనే లోపలికి ఎట్లా వచ్చారు? ఇప్పుడు వచ్చారు, ఒక పక్క ధ్వంసం చేస్తున్నారు. ఆ టైంలో అటువంటి పరిస్థితి, అటువంటి ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పుడు స్థానికంగా ఉన్నటువంటి గార్డ్స్ ఏమయ్యారు, ఆర్ముడ్ గార్డ్స్ ఏమయ్యారు? ఆర్ముడ్ గార్డ్స్ పక్కన పెడదాం, అంటే కర్రలు పట్టుకొని ఉండేటటువంటి పోలీసులు, అసలు యాక్చువల్గా పోలింగ్ మాన్యువల్ ప్రకారం పోలింగ్ స్టేషన్ లోపల బయట ఉండే ఆర్మ్ గార్డ్స్ ఎట్లాంటి పరిస్థితి వస్తే లోపలికి రావాలి తప్ప కర్రలు కూడా పట్టుకోవటానికి ఎలక్షన్ కమిషన్ మాన్యువల్ ఒప్పుకోదు. కానీ బయట ఉండే పోలింగ్ స్టేషన్ బయట ఉండే గార్డ్స్ ఇటువంటి ఏదన్నా ఉద్రిక్త పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా లోపలికి రావాలని ఎలక్షన్ కమిషన్ మాన్యువల్ చెప్తుంది. వీళ్ళు ఏమయ్యారు? ఎందుకు ఇప్పుడు మీరు ఆ ఘటన చూద్దాం. ఇప్పుడు ఆ ఘటనకు సంబంధించిన విజువల్ చూస్తున్నాం మనం. ఈ విజువల్లో ఎక్కడా కూడా ఆర్ముడ్ గార్డ్స్ కనిపించట్లేదు, కనీసం యూనిఫామ్లో ఉన్నటువంటి పోలీసులు కనిపించట్లేదు.
ఇది ఖచ్చితంగా. అండ్ ఈ వీడియో చివరిలో ఒకసారి మనం గమనించినట్లయితే ఒక సిబ్బందిలో ఒక వ్యక్తి ఆ వీడియో తీస్తూ కనిపించాడు. ఆ వీడియో కూడా బయటకు రానటువంటి పరిస్థితి. ఇక్కడ ఇంకొక విషయం కూడా గమనించాలి, ఒక వ్యక్తి ఇప్పుడు ఎవరైతే ఘర్షణ పడుతున్నారో, అవును, ఆ ఘర్షణ పడుతున్నటువంటి శేషగిరిరావు అనేటటువంటి వ్యక్తి, ఆ శేషగిరిరావు అనేటటువంటి వ్యక్తి తెలుగుదేశం కార్యకర్తగా ఆల్రెడీ ఐడెంటిఫై చేశారు. ఆయన ఏజెంట్గా ఉన్నారు. ఏజెంట్గా ఉన్నటువంటి శేషగిరిరావు మీద దాడి జరిగింది అనేది ప్రధాని ఉంటారు. ఇప్పుడు ఇప్పుడు ఘర్షణ జరుగుతుంది అక్కడ. దానికి సంబంధించిన ఆ లుంగి తొట్టినటువంటి శేషగిరిరావు అనేటటువంటి వ్యక్తి ఆయనని తీవ్రంగా గాయపరిచారు. మహిళా సిబ్బంది కూడా హడలిపోతున్నటువంటి పరిస్థితి. ఈ ఘటన తర్వాత ఆయనని గాయపరిచారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఆయన తీవ్రమైనటువంటి అనారోగ్య పరిస్థితిలో ఆయన ఎక్కడైతే పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అమెరికా పర్యటనలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కూడా ఆయనకు ఫోన్ చేసి ఆయనకు ధైర్యం చెప్పారు అంటూ వార్తలు చూసాం. కానీ ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, ఇప్పుడు పార్టీలు రాజకీయాలు పక్కన పెడదాం, ఎన్నికల నిర్వహణ అనేది ఎన్నికల కమిషన్ బాధ్యత. ఎన్నికల కమిషన్ బాధ్యతలో అడ్మినిస్ట్రేటివ్ యంత్రాంగాన్ని వాడుకోవటం, రెండో పక్క రక్షణకు పోలీసు యంత్రాంగాన్ని వాడుకోవటం అనేది ఎన్నికల కమిషన్ చేస్తుంది. కానీ ఎన్నికల కమిషన్ సున్నిత ప్రాంత అత్యంత సున్నిత ప్రాంతంగా కేంద్ర ఎన్నికల సంఘం కూడా నోటిఫై చేసినటువంటి మాచర్ల నియోజకవర్గంలో, ముఖ్యంగా ఆ మాచర్ల నియోజకవర్గాలు కూడా కొన్ని పోలింగ్ స్టేషన్స్ ఇంకా అత్యంత సున్నితమైన ప్రాంతంగా గుర్తిస్తే ఎందుకు అంత ఏర్పాట్లు జరగలేదు అనేది ప్రధానమైన ప్రశ్న. ఆ ప్రశ్నను కూడా కాసేపు పక్కన పెడదాం. ఇక్కడ ఒక వ్యక్తిని గాయపరిచారు. ప్రభుత్వ ఆస్తి, ఎన్నికల సంఘం ఆస్తి అయినటువంటి ఈవీఎంని ధ్వంసం చేశారు. ఇది ఇంత జరిగితే ఇప్పటి దాకా ఈ వీడియో బయటకు వచ్చి ఈ వీడియో వైరల్ అయ్యే వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు? రెండోది, వెబ్కాస్టింగ్ని నిరంతరం మానిటర్ చేసే కంట్రోల్ రూమ్స్ ఉన్నాయి. ఈ మొత్తం వెబ్కాస్టింగ్ ప్రతి పోలింగ్ స్టేషన్ని వెబ్కాస్టింగ్ ద్వారా మనం లైవ్ చేస్తున్నాం అనేటటువంటి ఒక గొప్ప విషయంగా భారత ఎన్నికల సంఘం చెప్పుకుంటుంది. అటువంటి పరిస్థితిలో దాన్ని ఇమీడియట్గా మానిటర్ చేసినటువంటి కంట్రోల్ రూమ్, దానికి సంబంధించినటువంటి ఈ వీటన్నిటిని స్థానికంగా ఉన్నటువంటి కంట్రోల్ రూమ్కి ఇచ్చారు, లింక్ ఇచ్చారు. తర్వాత అంటే ఇటువంటి జిల్లా రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఉంటుంది. తర్వాత కేంద్ర రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి దానికి కూడా లింక్ ఉంటుంది. ఇంత వెబ్కాస్టింగ్ సెంట్రలైజ్డ్ వెబ్కాస్టింగ్ ఉన్నటువంటి ఈ పరిస్థితిలో ఈ ఘటన జరిగినప్పుడు ఎందుకు స్పాంటేనియస్గా రియాక్ట్ అవ్వలేదు అనేటువంటి ప్రధాన ప్రశ్న. అక్కడి నుంచి మొదలు పెడితే అసలు కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర నుంచి మొదలు పెడితే రాష్ట్ర స్థానికంగా ఉన్నటువంటి రిటర్నింగ్ అధికారి వరకు ఈ మొత్తం వ్యవస్థలో ఎక్కడ స్పందించలేదు. కానీ ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత, ఈ వీడియో వైరల్ అయిన తర్వాత స్పందన కనిపిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే, వెబ్కాస్టింగ్ ఉందని తెలిసి మరి ఎమ్మెల్యే ఆ విధంగా, అది ఇంకో సబ్జెక్ట్, దానికి వస్తాం మళ్ళీ. ఎన్నికల యంత్రాంగానికి సంబంధించినటువంటి ఇంటిగ్రిటీ కూడా ప్రశ్నలు వస్తున్నాయి. దీని వీళ్ళ చిత్తశుద్ధి పైన కూడా ఖచ్చితంగా ప్రశ్నలు ఉన్నాయి. ప్రశ్నలకు సంబంధించినటువంటి సమాధానాలు వాళ్ళు చెప్పాలి. అయితే ఇప్పుడు పోలింగ్ సిబ్బందిని సస్పెండ్ చేసినట్టుగా వార్త వచ్చింది. పోలింగ్ సిబ్బందిని సస్పెండ్ చేశారు, సరే. దీన్ని మానిటర్ చేయాల్సినటువంటి వ్యవస్థని ఎవరు ప్రశ్నిస్తున్నారు? ఒక పక్క కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర డీజీపీని, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని పిలిచి చివాట్లు పెట్టి దోషిగా చూసేటటువంటి పరిస్థితి కనిపించింది. అంటే ఒకటి, కేంద్ర ఎన్నికల సంఘం ముందు, దేశం ముందు, ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ దోషిగా నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవాళ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వైసీపీ అనేది కాసేపు పక్కన పెడితే, ఎన్నికలు స్వేచ్ఛగా నిరభ్యంతరంగా జరగాల్సినటువంటి, నిర్భయంగా జరగాల్సినటువంటి పరిస్థితిలో ఈ రకమైనటువంటి అభ్యంతరకరమైనటువంటి ఘటనలు జరగటం మాత్రం ఖచ్చితంగా పోలీస్ శాఖ. ఇంకో విషయం ఏంటంటే, దీనికి ఖచ్చితంగా రిటర్నింగ్ ఆఫీసర్ సమాధానం చెప్పాలి. రిటర్నింగ్ ఆఫీసర్కి ఎన్నికలను నిర్వహించే బాధ్యత ఎవరైతే రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటారో, మాచర్ల నియోజకవర్గం రిటర్నింగ్ ఆఫీసర్ మీద కూడా ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి సంజాయిషి కోరాలి. అవసరమైతే క్రమశిక్షణా చర్యలు కూడా ఇనిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ సిబ్బందికి సంబంధించి మాత్రం ఇప్పటికే సస్పెన్షన్ అయితే, అంటే ఇక్కడ ఇప్పుడు సిబ్బంది, మీరు అన్నట్టుగా సిబ్బంది బెదిరిపోతున్నారు, మహిళల్ని చూడండి దూరం దూరంగా కదులుతున్నారు, వాళ్ళని సస్పెండ్ చేస్తే ఏమొస్తుంది? కానీ ఈ వ్యవహారం 13వ తారీఖు జరిగితే 18, 19వ తారీఖు వరకు
ఎందుకు కామ్గా ఉన్నారు, ఎందుకు దీని మీద యాక్షన్ తీసుకోలేదనే సంజయ్ సింగ్ మాత్రం ఖచ్చితంగా రిటర్నింగ్ అధికారి నుంచి మొదలు పెడితే ప్రిసైడింగ్ ఆఫీసర్ వరకు ప్రతి ఒక్కళ్ళని అడగాల్సిందే. దాంతోపాటు దానికి ప్యారలల్గా ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ, ఆ పోలీస్ వ్యవస్థలో కూడా స్థానికంగా ఉన్నటువంటి అధికారుల నుంచి ఎస్పీ వరకు అందరినీ సంజయ్శీలు అయితే ఖచ్చితంగా అడగాల్సిందే, సంజయ్శీలు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే, వాళ్ళకి ఇవ్వాల్సిందే. దీన్ని మాత్రం ఎన్నికల కేంద్ర ఎన్నికల సంఘం ఎంతైతే ఫర్మ్గా ఉన్నాము అని చెప్పడానికి ప్రయత్నిస్తోందో ఆ ఫర్మ్నెస్ అనేది ఇక్కడ కనిపించాలి. ఈ ఘటనలో మరొక విషయం ఏంటంటే, ఇందులో ఇంకో కోణం ఏంటంటే, నేను ఇందాక అడిగినట్లుగా వెబ్ కాస్టింగ్ ఉందని తెలిసి మరి ఆయన చేశారా లేకపోతే అక్కడికే వస్తున్నా. వెబ్ కాస్టింగ్ ఉంది అని తెలిసి కూడా ఎందుకు చేశారు అనేటటువంటిది ప్రధానమైన ప్రశ్న. వెబ్ కాస్టింగ్ బహుశా నాకు తెలిసి ఇది వెబ్ కాస్టింగ్ వీడియో అనే, అవును వెబ్ కాస్టింగ్ కనిపిస్తుంది, వెబ్ కాస్టింగ్ వీడియో. ఎందుకంటే అధికారి కూడా చివరిలో వెళ్తూ వెళ్తూ ఒక లుక్ ఇచ్చి వెళ్తాడా, ఓకే దీంట్లో రికార్డ్ అయ్యింది కదా అని, ఆ బ్లూ షర్ట్ వేసుకున్న వ్యక్తి. ఫోన్ కు సంబంధించినటువంటి దీంట్లో చేసేటటువంటి అవకాశం లేదు, ఇది ఖచ్చితంగా వెబ్ కాస్టింగ్ వీడియో. ఎందుకంటే ఇది ఒక ఫిక్స్డ్ ప్లేస్ నుంచి చేసినటువంటి వీడియో, అప్పర్ వ్యూ కనిపిస్తుంది చాలా క్లియర్ గా. క్లియర్ గా మీరు అన్నటువంటి బ్లూ షర్ట్ వ్యక్తి ఇప్పుడు అక్కడ పక్కన పోలింగ్ బూత్ పక్కనే, అంటే ఈవీఎం పక్కనే ఉన్నటువంటి పరిస్థితి, ఆయన ఏమి అచేతనంగా ఉన్నటువంటి పరిస్థితి. ఏం చేస్తారు అంతమంది అనుచరులతో సరిగా లోపలికి వస్తే అడ్డుకోవాలి. ఈ విషయంలో ఎవరి ఇంటిగ్రిటీని ఏంటి, ఆయన లేస్తూ పిన్నెల్లికి నమస్కారం కూడా పెట్టాడు, ఎమ్మెల్యే వచ్చారు కాబట్టి నమస్కారం. కానీ ఇక్కడ ఈ ఘటనలో ఒక పక్క నిందితుడుగా ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయనకి బహుశా ఇది దీని ఆయనని అనర్హత చూడండి, బెదిరించడం కాదు తర్వాత బయటకు వచ్చినాక తీవ్రంగా కొట్టడం అనేది విన్నాను. యా అయితే ఇక్కడ బ్లూ షర్ట్ వ్యక్తి చూడడం కూడా మనం గమనించాలి. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, యా అది రికార్డ్ అయింది అనేది ఆయన నోటీస్ చేసుకుంటున్నాడు కాబట్టి కనిపిస్తుంది ధీమా ఉంది. కానీ ఇక్కడ మొత్తం చిత్తశుద్ధికి సంబంధించిన అంశం ఖచ్చితంగా ప్రస్తావనకు ఉంది. ఇక మీరన్నట్లుగా మరి ఎమ్మెల్యే తెలిసి చేశారా, తెలిసి కూడా నాకేమి కాదు అనే నిర్ణయం చేస్తారనే ధీమాతో చేశారని ఒకటి క్లియర్. అయితే ఇంకొక అంశం ఉంది ఇక్కడ, పిన్నెల్లి మీద కేసులు పెట్టారు అనగానే ఆయన అంటే ముందే కేసులు సంబంధించిన ఇనిషియేట్ అవ్వకముందే ఆయన నియోజకవర్గం నుంచి లేడు, అక్కడ అంగరక్షకులను కూడా వదిలేసి ఎటు వెళ్ళిపోయారు. ఆ ఎటు వెళ్ళారు అనే విషయంలో హైదరాబాద్ వచ్చారు అనేటువంటి సమాచారం. హైదరాబాద్కి సంబంధించినటువంటి ట్రేసింగ్ మొదలు పెడితే ఆయన నాందేడ్ వైపు వెళ్లే క్రమంలో సంగారెడ్డిలో ఆగారు, సంగారెడ్డిలో అంటే ట్రేస్ అయ్యారు అనేది ఒక ట్రేస్ అయ్యారు అనేటటువంటి ప్రాథమికమైన సమాచారం. ఆయన ఎక్కడున్నా ఏం చేసినా పట్టుకుంటాం అనేటటువంటిది ఎలక్షన్ కమిషన్ చెప్తోంది. ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే 10 సెక్షన్ల మీద కేసు పెట్టింది. 10 సెక్షన్లు కూడా 3 చట్టాలు, ఒకటి ఇండియన్ పీనల్ కోడ్ మీద దాదాపు ఒక 5-6 సెక్షన్లు పెట్టారు. తర్వాత ఆర్పీ యాక్ట్ అంటే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, ప్రజాప్రాతినిధ్య చట్టం అంటారు దాన్ని. తర్వాత పీడీపీపీ యాక్ట్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజెస్ టు పబ్లిక్ ప్రాపర్టీ, అంటే ప్రభుత్వ ధనాన్ని ధ్వంసం చేసినటువంటి కేసు. ఈ మధ్యకాలంలో మనం ప్రణీత్రావు మీద కూడా అదే కేసు పెట్టారు. తర్వాత దాంట్లో చాలామంది 6 ఇన్వాల్వ్ చేశారు, అది వేరే సబ్జెక్టు. అంటే పీడీపీపీ యాక్ట్ అనేది ప్రభుత్వ ధనాన్ని ధ్వంసం చేయడం. ఇది కాకుండా ఎలక్షన్ కమిషన్ ఇంకా ఏమైనా చట్టాలు ఉన్నాయో పరిశీలిస్తున్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. అదనపు సెక్షన్ల కోసం మెమో దాఖలు చేసేటటువంటి దిశలో కూడా ఆలోచిస్తున్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. కానీ అసలు ఇది పక్కన పెడితే ఆయన్ని రాజకీయాల్లో పోటీకి అనర్హుడిగా ప్రకటించాలంటూ దేశవ్యాప్తంగా ఒక డిమాండ్ ఉంది. దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి ఈ డిమాండ్ పక్కన పెడితే ఇంకో పక్క రాజకీయ పరమైన నిర్ణయం కూడా జరగలేదు. వైసీపీ ఇంతవరకు క్రమశిక్షణా చర్యలు ఇనిషియేట్ చేయలేదు. రెండో పక్క వైసీపీకి సంబంధించిన క్రమశిక్షణా చర్యల్ని కాసేపు పక్కన పెడదాం. రెండో పక్క ఆయన పక్క నియోజకవర్గం గురజాల నియోజకవర్గానికి సంబంధించిన కాసు మహేష్ రెడ్డి బయటకు వచ్చి ఒక వీడియో వస్తే ఇన్ని కేసులు పెడతారా అనేటటువంటి ఒక ప్రశ్న. అంటే ఇక్కడ ఎవరు ఆయనకు అండగా నిలబడేటటువంటి పరిస్థితి లేదు. వైసీపీ స్పందించలేదు, బట్ ఏ రకంగానూ స్పందించలేదు, అనుకూలంగా స్పందించలేదు, వ్యతిరేకంగా స్పందించలేదు. ఒక కాసు మహేశ్వర రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా ఏంటంటే,
ఒక్క వీడియో వస్తే ఇన్ని కేసులు పెడతారా అనేటటువంటి అంశం. ఇది 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 ఆయన తప్ప అది ఎవరు సానుకూలమైనటువంటి సానుకూలమైనటువంటి వైఖరి కనిపించట్లేదు. కాసుమహేశ్వర రెడ్డి ఇదే రకమైన ఆరోపణలు ఉన్నాయి. అక్కడ ప్రజలు తిరగబడ్డారు, ఆయన వెళ్ళిపోయారు, వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి. ఇంకొకటి వైరల్ బాగా అయ్యేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ ప్రజలకు పరిచయం చేస్తూ మంచివాడు సౌమ్యుడు అంటూ ఆ వీడియో ప్లే చేస్తూ ఇక్కడ ఈ వీడియో ప్లే చేస్తూ పాపం జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఆ 175 మంది అందరినీ కూడా సౌమ్యుడు మంచివాడు పేదవాడు అంతంత మాత్రమే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే నా తమ్ముడు లాంటి వాడు నా అక్క లాంటిది నా తల్లి లాంటిది ఇట్లా ఇట్లా చెప్పారు. నా చెల్లెలు లాంటిది నా అక్క లాంటిది తల్లి లాంటిది అని చెప్పారు. ఇక్కడ సరే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి సహజ వైఖరి అది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రజలకు పరిచయం చేసిన విధానాన్ని మనం తప్పుపట్టలేం. ఎందుకంటే ఆయన 200 మందిని అదే రకంగా పరిచయం చేశారు. 200 మంది ఆయన తప్ప పులివెందులకు అభ్యర్థిని తప్ప మిగతా చోట్ల అన్ని చోట్ల ఆయన ఇదే రకంగా పరిచయం చేశారు. అవినాష్ రెడ్డి గురించి అదే చెప్పారు, రోజా గురించి అదే చెప్పారు, అంబట్ రాంబాబు గురించి అదే చెప్పారు, బొత్స సత్యనారాయణ గురించి అదే చెప్పారు. బొత్స సత్యనారాయణ గురించి చెప్పిన సందర్భంగా అయితే బొత్స సత్యనారాయణ ఉద్వేగానికి గురై ఏడ్చారు కూడా. ఆయన అంటే ఎప్పుడు గంభీరంగా కనపడే బొత్స సత్యనారాయణ చివరికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పరిచయం చేసిన సందర్భంగా. కానీ ఆ ట్రోలింగ్ అయితే గట్టిగా జరుగుతుంది అరవింద్ గారు. ఆ వీడియోని ఒకవైపు ప్లే చేస్తూ మళ్ళీ ఈ వీడియోని ఒకవైపు ప్లే చేస్తూ ఇదేనా సౌమ్యత, ఒకటి మాత్రం క్లియర్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని దేశం దాటించడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారు అనేటటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆయన ఆ క్రమంలో భాగంగానే ఆయన నాందేడ్ వెళ్ళి నాందేడ్ నుంచి మరొక మెట్రో సిటీకి బై ఎయిర్ వెళ్ళి అక్కడి నుంచి వేరే దేశానికి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నారు. అది ఇప్పుడు అది సాధ్యం కాకపోవచ్చు. ఎందుకు సాధ్యం కాకపోవచ్చు అంటే ఆయన మీద ఇప్పటికే లుక్అవుట్ నోటీస్ జారీ అయింది. లుక్అవుట్ నోటీస్ జారీ అయినప్పుడు ఏ దేశానికి వెళ్ళాలన్నా కానీ ఇమ్మిగ్రేషన్లో ఆయన ఆపేస్తారు. మన దగ్గర ఉన్నటువంటి ఇమ్మిగ్రేషన్లో ఎగ్జిట్ స్టాంప్ పడే ముందే ఆయనకు సంబంధించినటువంటి చెక్ జరుగుతుంది కాబట్టి ఇమ్మిగ్రేషన్లో ఆయన ఆపేసేటటువంటి పరిస్థితి అయితే ఉంది. కాబట్టి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చుట్టూ తిరుగుతున్నట్టు ఈ వివాదం ఎప్పుడు ముగుస్తుంది అంటే, ఒకటి ఆయన అరెస్ట్ అవ్వాలి, రెండు వైసీపీ ఏదో ఒక క్రమశిక్షణ చర్య తీసుకోవాలి అనేది ప్రధానమైన అంశం. ఎలక్షన్ కమిషన్ నుంచి ఎలక్షన్ కమిషన్ మీద ఉన్న డిమాండ్ ఏంటంటే ఆయన్ని ఎన్నికలకు అనర్హుడిగా ప్రకటించాలి, కనీసం కొంతకాలం ఎన్నికలకి దూరంగా పెట్టాలి. ఇక్కడ అంటే ఈరోజు ఇంత ఘర్షణకి కారకుడుగా మనం చూస్తున్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 4 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. 4 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న సందర్భంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు ఉన్నారు, ఆ తర్వాత 2 సార్లు ఉన్నారు. 4 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న సందర్భంగా అనేక చట్టాల రూపకల్పనలో ఆయన కూడా ఓటేశారు. ఆయన పాత్ర ఉంది, ఆయన ఓటేశారు. ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ దగ్గర నుంచి మొదలు పెడితే వివిధ ప్రజలకు సంబంధించినటువంటి వివిధ పాలసీలకు సంబంధించిన మ్యాటర్స్లో ఆయన ఓటేశారు. అటువంటి వ్యక్తి ఈరోజు ఎన్నికలకు సంబంధించినటువంటి ఇంత పెద్ద వైలేషన్లో ఇలా కెమెరాకి చిక్కటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం గమనించాలి. ఇకపోతే అమెరికాకు సంబంధించి వీసా స్లాట్ల బుకింగ్ కు సంబంధించి కేవలం 5 నిమిషాల్లో 10,000 స్టూడెంట్ వీసా స్లాట్లు బుక్ అయ్యాయంటే అసలు అర్థం చేసుకోవచ్చు దానికి ఉన్న డిమాండ్. అండ్ ఆ విద్యార్థులు కూడా F1 వీసాకు సంబంధించి కొంత ఆందోళనలో ఉన్నారు. ఇంటర్వ్యూలకు అయితే విపరీతమైన డిమాండ్ కనిపిస్తోంది. అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీలకు సంబంధించి అక్కడ యూనివర్సిటీలో సెలెక్ట్ అవుతున్నా కానీ F1 వీసాలకు సంబంధించి అమెరికాలో విద్యాభ్యాసానికి సంబంధించి ఒక ప్రాసెస్ ఉంటుంది. అమెరికాలో విద్యాభ్యాసాన్ని కన్ఫర్మ్ చేస్తూ ఆ యూనివర్సిటీలో అడ్మిషన్ ని కన్ఫర్మ్ చేస్తూ యూనివర్సిటీ ఇచ్చే I-20 అనేది ప్రధానమైంది. I-20కి అర్హత సాధించాలి అంటే GRE లో కొంత స్కోర్ కి సంబంధించి అంశం ఉంది. అదే సందర్భంలో గతంలో ఉన్నటువంటి అకాడమిక్ ట్రాక్ కూడా చూస్తారు. ఈ రెండింటి దశ తర్వాత వచ్చేటటువంటి దశ అమెరికా వీసాకి భారతదేశం నుంచి విదేశీ విద్యలో ఎక్కువ శాతం అమెరికాకే వెళ్తున్నారు కాబట్టి అమెరికా ప్రత్యేకమైనటువంటి ఇదే కారణంగా అమెరికన్ కాన్సులేట్ కూడా చాలా పెద్ద నెట్వర్క్ని ఏర్పాటు చేసుకుని ఇక్కడ ఇండియాలో ముఖ్యంగా హైదరాబాద్ నానక్రామ్గూడలో చాలా పెద్ద ఆఫీస్ని కూడా ఓపెన్ చేసింది, పెద్ద కాన్సులేట్ని కూడా ఓపెన్ చేసింది. ఆ కాన్సులేటు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల కాన్సులేట్స్ కంటే కూడా పెద్దది ఏర్పాటు చేసింది అమెరికన్ కాన్సులేట్ మన దేశంలో. ఒకటి మన దేశంలో అమెరికన్ కాన్సులేట్కి సంబంధించి వివిధ ప్రాంతాల్లో ఉన్నప్పటికీ హైదరాబాద్ అనేది ఒక పెద్ద హబ్గా మారింది. ఇక్కడ
అంటే వీసాలకు సంబంధించినటువంటి స్లాట్ బుకింగ్ చాలా పెద్ద తతంగా ఉంది. ఒక పక్క I-20లు వచ్చేసి కన్ఫర్మేషన్ వచ్చేసి ఒక సీజన్కి వెళ్దామా, ఫాల్కి వెళ్దామా, ఇంకో దానికి వెళ్దామా నాలుగు సార్లు ఉండేటటువంటి యూనివర్సిటీలు కొన్ని ఉన్నాయి, మూడు సార్లు అడ్మిషన్ తీసుకునే యూనివర్సిటీలు కొన్ని ఉన్నాయి, మూడు సీజన్లు నడిపే యూనివర్సిటీలు, నాలుగు సీజన్లు నడిపే యూనివర్సిటీలు వివిధ రకాలుగా ఉన్నాయి. కాబట్టి ఎక్కడికి వెళదామన్నా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. రెండోది స్లాట్ బుకింగ్. స్లాట్ బుకింగ్ అనేది ఒక కీలకమైన ప్రక్రియ. ఇప్పుడు 10,000 స్లాట్స్ ఇస్తే 5 నిమిషాల్లో అయిపోయినాయి. 5 నిమిషాల్లో అయిపోతే చివరికి వరుసగా వస్తున్నటువంటి విద్యార్థులు, విదేశీ విద్యార్థికి వెళ్ళాలనుకుంటున్నటువంటి వాళ్ళు వస్తున్నటువంటి అభ్యర్థుల మేరకు మరొక 2 వారాల పాటు పెంచుతాము, మళ్ళీ స్లాట్స్ రిలీజ్ చేస్తాము అని చెప్పి నిన్న హైదరాబాద్లో ఉన్నటువంటి కాన్సులేట్ అధికారి మనకి ప్రకటన ఇచ్చారు. అంటే చివరికి ఇది ఇట్లా ఉంటే మరో పక్క అమెరికాలో వెళ్ళినటువంటి విద్యార్థులు కొంత అమెరికా ఆర్థిక సంక్షోభంలో ఉన్నది కాబట్టి ఉద్యోగాల కల్పన లేదు కాబట్టి అక్కడ ఇబ్బంది పడుతున్నాము అనేటటువంటి భావం అక్కడి నుంచి వస్తుంది. అయినా కానీ ఇక్కడి నుంచి వెళ్ళాలనుకుంటున్నటువంటి వాళ్ళ సంఖ్య తగ్గట్లేదు, ఇంకా రోజు రోజుకి పెరుగుతోంది. ఆర్థిక పరమైనటువంటి భారంగా ఉన్నప్పటికీ విదేశీ విద్య ఖచ్చితంగా విదేశాల్లో చదవాలి అనేటటువంటి, అంటే ముఖ్యంగా టెక్నాలజికల్ ఆస్పిరెంట్స్ ఎక్కువైతే ఉన్నారో, టెక్నాలజికల్ ఎడ్యుకేషన్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా F1 వీసాల చుట్టూ తిరిగేటటువంటి అంశం ఏంటంటే F1 వీసాల్లో కొన్ని కఠినమైనటువంటి నిబంధనలు ఉన్నప్పటికీ F1 వీసాను ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారు విద్యార్థులు అంటే విద్య అయిపోయిన తర్వాత, విద్య అనంతరం వాళ్ళకి ఉద్యోగాలకి చేసుకోవటానికి కొంత గ్యాప్ ఉంటుంది. అంటే H1 వచ్చినా రాకపోయినా కొంత గ్యాప్ వీసా ఉంటుంది. అంటే పోస్ట్ స్టడీ వర్క్ రైట్ అంటారు దాన్ని. పోస్ట్ స్టడీ వర్క్ రైట్ ఉండటం కోసం, దాన్ని క్లెయిమ్ చేసుకోవడం కోసం ఇప్పుడు విద్యార్థుల్లో బాగా ఆసక్తి అయితే ఉంది. కాబట్టి అరవింద్ గారు సంబంధించి ఒకటి క్లియర్గా చెప్పాల్సిన అంశం ఏంటంటే ఎంబసీ నుంచి సానుకూల స్పందన వచ్చింది కాబట్టి మరికొంత వెసులుబాటు వచ్చేటటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉందనే చెప్పాలి. అంటే కాకపోతే మనం గతంలో చూసుకున్నట్లయితే ఒక 10-20 ఏళ్ల క్రితం అమెరికాకు వెళ్ళడం అంటే ఒక గొప్ప విషయంగా ఉండేది. ఒక ఊర్లో 4-5 మాత్రమే ఉండేవాళ్ళు. కాకపోతే ఈరోజు కుటుంబానికి ఒకరు ఉన్నటువంటి పరిస్థితి, ఈ అంశంలో చూసుకున్నా కానీ 5 నిమిషాల్లో 10,000 స్లాట్లు ఒకేసారి బుక్ అయిపోయాయంటే పరిస్థితి ఎలా ఉంది అర్థం చేసుకోవచ్చు. అమెరికాలో విద్య కోసం వెళ్లే వాళ్ళు, అది కూడా మొదట విద్య అయిపోయిన తర్వాత కోర్సుకు సంబంధించినటువంటి పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ తర్వాత వచ్చేటటువంటి పోస్ట్ స్టడీ వర్క్ రైట్ కోసం వెళ్తున్నటువంటి వాళ్ళు. అయితే ఇంకో విషయం ఏంటంటే అరవింద్ గారు, అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు పార్ట్ టైమ్ జాబ్లు దొరక్క ఇబ్బంది పడుతున్నటువంటి అనేక మంది విద్యార్థుల్ని చూస్తున్నాం. అంతేకాకుండా అక్కడ మాస్టర్స్ చేశాక మళ్ళీ ఇక్కడికి తిరిగి వద్దామంటే మాస్టర్స్ సరిగా ఉపయోగపడినటువంటి పరిస్థితి. నేను ఇందాక F1 వీసాకు సంబంధించినటువంటి కఠినమైన నిబంధనలు ఉన్నప్పటికీ F1 వీసాను ఆప్ చేసుకుంటున్నారని ఏదైతే చెప్పాను, దాంట్లో మొదటి కండిషన్ ఏంటంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళు యూనివర్సిటీ క్యాంపస్లో తప్ప, F1 వీసాలో ఉండే కండిషన్ చెప్తున్నాను, యూనివర్సిటీ క్యాంపస్లో తప్ప బయట ఉద్యోగం చేయకూడదు అనే నిబంధన ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు, చాలా వరకు బయట దేశాల నుంచి వచ్చి మా ఉద్యోగ అవకాశాలను తగ్గిస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే యూనివర్సిటీ క్యాంపస్లో చేసే ఉద్యోగాలు తప్ప బయట ఉద్యోగాలు చేయకూడదు అని. బయట ఉద్యోగాలు చేయకూడదు అనే నిబంధనను అతిక్రమించే క్రమంలోనే కొన్ని అరెస్ట్ల కంటే కూడా మెయిన్ వీసా సంబంధించిన రివోక్ అనేటటువంటి ఒక ఆప్షన్ని ఇమిగ్రేషన్ ఈ మధ్యకాలంలో హోమ్ మినిస్ట్రీ బాగా ఎక్కువగా వాడుతుంది. కాబట్టి ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి. రెండోది పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో రెండోసారి వెళ్తున్నప్పుడు, అంటే ఒకసారి హాలిడేకి వచ్చి వెళ్తున్నప్పుడు పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో బయట ఉద్యోగం చేస్తున్నట్టుగా ఏమైనా ఆధారాలు కనిపిస్తే అక్కడి నుంచి ఇమిగ్రేషన్ అధికారులు మళ్ళీ వెనక్కి పంపించేసినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఒక కఠినమైన నిబంధనలు ఉన్నటువంటి వీసాగా F1 వీసా అని చెప్పాలి. ఈ విషయం పక్కన పెడితే మరో పక్క F1 వీసాకు సంబంధించినటువంటి అంశం ఇట్లా ఉంటే దాంట్లో కొన్ని సానుకూల అంశాలు ఉన్నాయి. విద్య అయిపోయిన తర్వాత, గ్రాడ్యుయేషన్ అయిపోయిన నాటి నుంచి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వాళ్ళ విద్య వాళ్ళు తీసుకునేటువంటి స్ట్రీమ్ను బట్టి ఉంటుంది అది. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పోస్ట్ స్టడీ వర్క్ రైట్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. పోస్ట్ స్టడీ వర్క్ రైట్ ఎప్పుడైతే ఆఫ్ చేసుకుంటారో ఆ టైంలో ఎక్కడైనా ఉద్యోగం చేయొచ్చు. అది ఒకవేళ ఇక్కడ ఇంకోటి ఉంది, అది అక్కడ ఉన్న కాలంలోనే కంపెనీ కనుక స్పాన్సర్షిప్కి రెడీగా ఉంటే మళ్ళా లాటరీలో తగిలితే
అది కూడా H1 అనేది ఒక మళ్ళీ లాటరీ సిస్టమ్ అన్నమాట. లాటరీలో తగిలితే అప్పుడు H1గా మారే అవకాశం ఉంది కాబట్టి పూర్తిగా దీనిపైన క్రేజ్ అయితే ఖచ్చితంగా ఉందని. అంటే ఇక్కడ H1 వీసా రావడం లేకపోతే F1 కంటిన్యూ కావడం ఇవన్నీ పక్కన పెడితే అక్కడ ఉండి కూడా అంటే స్టడీ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ పార్ట్ టైం జాబ్లే చేసుకోవాల్సినటువంటి ఒక పరిస్థితి ఉందనే వాదన కూడా ఉంది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి రెసిషన్ కారణంగా ఐటీలో అంత పెద్దగా స్కోప్ లేదు అనేటువంటి ఒక మాట కూడా వినిపిస్తోంది. కానీ అంటే పోస్ట్ స్టడీ వర్క్ రైట్ అనేటటువంటి ఆప్షన్లో ఉన్నప్పుడు నాన్ ఐటీ జాబ్స్ కూడా చేసుకోవడానికి ఆప్షన్, ఫుల్ టైం చేసుకోవడానికి ఆప్షన్ ఉంది కాబట్టి దీని పట్ల ఇంత క్రేజ్ ఉంది అనేది ప్రాథమికమైనటువంటి కంక్లూజన్. దాని ఆధారంగానే ఇప్పుడు మొత్తం అంతా తిరుగుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా డిమాండ్ అయితే ఉంది. ఆ డిమాండ్కి నిన్న కనిపించినటువంటి నిదర్శనమే చూస్తున్నాం మనం. 10,000 మందికి 10,000 స్లాట్లు ఇస్తే 5 నిమిషాల్లో అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ అరవింద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అనే విషయాలకు సంబంధించి చక్కటి విశ్లేషణ కార్యక్రమాన్ని అయితే అందించారు. రైట్, చూస్తున్నాం కదా మొత్తంగా పిన్నెల్లికి సంబంధించి మరి ఆయన అరెస్ట్ ఎప్పుడు ఉండబోతోంది. ఇప్పటికే పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు కాబట్టి నిన్న ఆయన ఒక చోట దొరికారనేటువంటి ఒక విషయం కూడా కొంత వైరల్ అయింది. కాకపోతే ఆయన ఇంకా పోలీసుల చేతికి చిక్కలేదని కూడా మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ దొరికితే ఎటువంటి శిక్షలు పడే అవకాశం ఉందనేది కూడా చర్చగా ఉంది. మరోవైపు ఇక్కడ ఉమామహేశ్వరరావుకు సంబంధించి ఆయన అక్రమాస్తులకు సంబంధించి కూడా తెలంగాణ వ్యాప్తంగా ప్రధానంగా చర్చ జరుగుతోంది. మరిన్ని ఆస్తులు బయటికి రావాల్సి ఉంది, మరిన్ని లాకర్లను తెరవాల్సి ఉంది. ఆయన పేరు మీద ఇప్పుడు కనిపెట్టినటువంటి స్థలాలే కాకుండా అటు ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణలో మరిన్ని ల్యాండ్స్ కూడా ఉన్నాయని కూడా చెప్పుకుంటున్నారు. చూడాలి ఈ అంశాలకు సంబంధించి ఎటువంటి క్లారిటీస్ వస్తాయో. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.